కలలా వచ్చి గిట్ట చేయాలంటే వారధి కట్టిన వారధి కడితే గిట్ల నేను అని మెట్లు పోతామని ఒక ఎస్ఐ వచ్చి నేను కట్టిపిత్తనే మెట్లు పోతామని మట్టి పోపించిన మట్టి పోపిస్తే నాకు అదంత తెలియదు మా దేవుడు ఏం చెప్తే నేను గది చేస్తాను అంటే మళ్ళీ కళ్ళు వచ్చి ఇట్లా మెట్లు కట్టాలంటే మెట్లు కట్టిన జై శ్రీరామ్. నా పేరు భద్రయ్య స్వామి. నేను ఆర్టిస్ట్ డ్రైవర్. మాకు ఎల్ఎం కాలేజీ దగ్గర ఇంత జాగ కొనుక్కున్నాం. జాగ కొనుక్కొని దుంతుండగా ఒక చిన్న విగ్రహం దొరికింది అభయాంజనేయ స్వామిది. ఆ విగ్రహం దొరికితే ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ గుట్ట ఈ గుట్ట అక్కడ ఇక్కడ అంతా సందర్శించిన స్వామి. భగవంతుడు యాడా అని సంకల్పించాలి. కొండగట్టుకు పోయినా విజయవాడ పోయినా గురుస్వామి దగ్గరికి పోయినా ఎక్కడ దగ్గరికి పోయినా కానీ గుడి కట్టమన్నారు. గుడి అని అంటే మేము మాలలోం అయ్యా మాలలో మాతో కాదు మరి గట్టెట్టాలంటే ఏం కాదా నీకు భగవంతుడు సహకరించింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీతో అవుతుంది కట్టాలి అని అందరు అన్నారు. అందరు అయితే నా దగ్గర 5 పైసలు లేవు నేను ఆడిడ తిరుక్కుంటా బతికినోని నా దగ్గర ఏం లేవు స్వామి అని అని అంటే అయితే స్వామి నువ్వు ఆయన నేను సంకల్పిస్తే అన్ని ఆయన్నే తెచ్చుకుంటాడని తిరిగంగా తిరిగంగా ఈ గుట్టకు వచ్చిన ఇటు బతిన్నాడు. చిన్నగా 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 ఇంత పెద్ద గుట్ట చేసి సిద్దిపేటలో వెంకటేశ్వర సంవత్సరం లోపల గుడి అయితే భగవంతుడు అని నీకు మొక్కుతున్నా నేను నీ ధర్మం అని నేను వెంకటేశ్వర గుడి కడికే ఇడదాకా గుడి కడతా అని చెప్పి మొక్కిన దేవునికి సరే అని అనగా సంవత్సరం లోపల అయింది బాబు గుడి. సంవత్సరం లోపల గుడి అయితే నేను బొరుక్కుంటా అత్తని మొక్కిన బొరుక్కుంటా వచ్చిన సార్ ఈడ అందరికి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతూ ఈడ అమ్మవారి గుడి కట్టిన బొంబాయి నుంచి మహాలక్ష్మిని తెచ్చిన బ్రహ్మం గారి గుడి కడదామని చేసినాం అయితే అది కాలేదు. మళ్ళీ పాండలిపురం పోయి పాండురంగడి తెచ్చిన వరంగల్ పోయి శనేశ్వరుని తెచ్చి శని పూజలు బాగా చేస్తారు. పెళ్ళిళ్ళు అవుతాయి కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు ఇక్కడ అమ్మవారి ముంగట ఒళ్ళు బండ ఉన్నది ఒళ్ళు బండ పడితే వాళ్ళకు వాళ్ళంతలా వాళ్ళకే దేవుడు వచ్చి చెప్తారు చెప్పి పూజలు చేస్తారు పిల్లలు అవుతారు పెళ్ళిళ్ళు అయితే సార్ ఇదంతా ఇట్లా జరిగింది భగవంతుడిని. మాది చిన్నగుండెల్లి గ్రామం సిద్దిపేటలో గత 60 సంవత్సరాల క్రితం స్థిరపడి ఉన్నాం. మా బాపు మాకు చిన్నగుండెల్లో గ్రామమైన ఎల్లంకి కాలేజీ దగ్గరలో ఒక 2 ఎకరాలన్నర భూమి ఉండే. నాన్నగారు వ్యవసాయం చేసుకుంటుండగా మాకు చిన్న అభయాన్మాన విగ్రహం దొరికింది. దాన్ని పట్టుకొని మా ఫాదర్ మా తండ్రి గారు అటువంటి మధ్యలో భద్రయ్య గారు కొండగట్టు పోతుంటే అక్కడ కొండగారు నీరు చేసి అక్కడ స్వామివారికి ఇది చేస్తే స్వామి అందరు దొరకదు మీకు దొరికింది సంకల్పం ఉంటే ఏదైనా కానీ సాధించవచ్చు మీకు ఈ హనుమాన్ విగ్రహం దొరికింది కాబట్టి నీకు ఆదర్శం హనుమంతుడే రామాయణం ఇది అని చెప్పేసి వచ్చి ఇక్కడ అక్కడ చెప్తుంటే తీసుకొని ఇక్కడ ఇరుకుల గ్రామానికి వచ్చిండు. అప్పుడు మా నాయనకు కూడా మేము అంత సహాయ సహకారం అందించలేదు. ఏంది ఇది మన కుటుంబ డెవలప్ ఏంది మన వ్యవస్థ ఏంది మన క్యాస్ట్ లోపల ఇటువంటి కార్యక్రమం లేదంటే ఎవరేమని కూడా నాకేంది అనుకుంటూ ఒక అతను ఒక సిద్దిపేటలో పిచ్చిన లెక్క దొరికిండు. అలా మేము కూడా ఉన్నాం ప్రతి ఒక్క దగ్గర వీధి దగ్గర వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క దగ్గర అని చేసినాం. ఈ ఇరుకోడు గ్రామం బాగుంది ఇక్కడ కాకలగుట్ట అనేది ఒకటి ఉంటుంది ఇరుకోడు పక్క పన్న అక్కడ పోయిండు. దూరం అయితే ఇంత బాగుండదు అదే అని చెప్పేసి అన్నా కూడా ఇక్కడ ఈ ఎర్రనగుట్ట అనే ప్రాంతాన్ని తను చదువు చేసుకొని ఈ పక్క పన్న వాటర్ బెడ్ ద్వారా వాటర్ సహాయం అందించి మళ్ళీ ఇక్కడ సార్ ఉన్నటువంటి సత్యపాల్ రెడ్డి గారు అని ఇప్పుడున్న మారెడ్డి రవీందర్ రెడ్డి గారు ఇంతకుముందుకున్న మన సత్యన్న సర్ప మాసర్పల్లెడ్డి సత్యం గౌడు వాళ్ళు ఇంత ఇచ్చేసి ఆ సహకారంతో ఇంతింత వడ్డు ఇంత అయినట్టు హనుమంతుడు అనేది మా నాయనగారు వారికి ఈ రామాయణ ఘట్టాన్ని మన జీవితంలో రామాయణ సీత కష్టాలు కానీ రాముడు గారు మన పూర్వీకులు మన సమాజానికి ఏం నేర్పిరో దాన్ని రామాయణ రచించినటువంటి వాల్మీకి గారు అతని పేరు మీదనే ఉండాలని చెప్పేసి మా ఫాదర్ గారు వాల్మీకి ఆశ్రమాన్ని ఒక పేరు పెట్టి ఏర్పాటు చేయడం నిర్మాణం జరిగింది. వాల్మీకి అనే ఒక వ్యక్తి ఒక బోధవాడు అయినా కానీ ఇదే మన సంకల్పం ఉంటే ఏదన్నా కానీ ఇది అనేది అట్లా ఇది చేసింది. దాని ద్వారా మా నాయన మాకు మా నాయన డ్రైవర్ దాని ద్వారా నేను కూడా డ్రైవర్ను ఇక నాకు కాలక్రమేణా పెళ్ళి అయిపోయింది. నాకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు. మా నాయన గుడి కట్టిన తర్వాతనే అంతకుముందు నాకు ఇద్దరు కుమారులు
మాకు ఫ్యామిలీ అయిపోతే మా నాయనంతలు తనకి ముందుగా చెప్పుకోవాల్సింది మా చిన్నమ్మ గారు మధ్యల రాఘవ గారు అని ఆ ముండే ఇంత సహకారం సామాయం అందించింది ఇలా మా నాయన బతుకు ఇంత ఇంత పేద కారణానికి ముఖ్య కారణం మా అమ్మ గారు చిన్నమ్మ గారైనట శ్రీ రాఘవ గారు రాఘవ గారు ఇదంతా క్షేత్రాన్ని అంతా చేసిందంతా ఆమెనే మీ ముందే అంతా చిన్న ఉడత సాయం ఇదంతా తప్ప అంతా చేసిందంతా అమ్మగారే అన్న ఎలంకల దగ్గర ఉన్న బైన అమ్మేసినాం మాకు ఎటువంటి జాగ లేదు బ్లాక్ అప్ దగ్గర ఫ్లాట్ ఉండే అమ్మేసినాం గుడి తీసుకొచ్చి మా సొంత ఖర్చుతోటి హనుమాన్ తీసుకొచ్చినాం హనుమాన్ తీసుకొచ్చి దేవుని ఇంటి వడ్డుని తన్నిటి ఇది అయిపోయింది ఈ వాల్మీకి ఆశ్రమం అనేది ఆశ్రమం లెక్కనే ఉండి ఇలాంటి చెట్లు ప్రకృతి ప్రకృతికి ఆలవారంగా ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేద్దాం మరి ఒకటి ప్రతి ఒక్క తండ్రికి తన కోట్లకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇట్లా ఉండాలని అనిపిస్తున్నాయి కానీ ఎంతో జన్మ ఎన్నో జన్మ జన్మ పుణ్యం అంటే పుణ్యం ఉంటే కానీ మాకు ఇటువంటి సేవ దొరికే భాగ్యం కల్పించినటువంటి మా తల్లిదండ్రులకు మా దేవునికి మేము సదా కృపగానే ఉంటాం మేము కలల వచ్చి గిట్ట చేయాలంటే వారధి కట్టినాం వారధి కడితే గిట్ల నేను అని మెట్లు పోతామని ఒక డే ఎస్ఐ వచ్చి నేను పట్టిపిత్తన మెట్లు పోతామని మట్టి పోపించిన మట్టి పోపిస్తే నాకు అదంతా తెలియదు మా దేవుడు ఏం చెప్తే నేను గజ్జేస్తాను అంటే మళ్ళా కళ్ళు వచ్చి ఇట్లా మెట్లు కట్టాలంటే మెట్లు కట్టినాం ఏదైనా ప్రతిది కానీ ఆయన దేవుని సంకల్పంతోనే అదే ఇది అదే బాబు ఆయన సంకల్పంతోనే చేసిన తప్ప నాకు ఏది తెలియదు ఇది ఒక్క మేము ఒకరు చేసిన కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క చేతితోనే నిర్మించింది నేను అనే అహంకం మాకు లేదు మాకు ఏది ఉన్నా కానీ భగవంతుని ద్వారానే ప్రతి ఒక్కరికి నిర్మాణమైంది